చామదుంప మామిడికాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామదుంప మామిడికాయ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, వాము చిటికెడు, మామిడి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. చామదుంప మామిడికాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ చామదుంపలు చిన్న ముక్కలుగా ఉడికించి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం. ఆ తర్వాత మామిడికాయను తురుముకొని 1 కప్లోకి తీసుకున్నాను. కూర ప్రాసెస్ మాత్రం చాలా కామన్ అండి, అందరికీ తెలిసిందే, చెప్తే ఇట్టే అర్థం చేసుకోగలరు. అసలు పెద్ద విద్య ఏం కాదు ఇది. అయితే ఇప్పుడు చామదుంపల గురించి మాట్లాడుకోవాలి. మామిడికాయ గురించి ఏం చెప్తాము, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, మంచి రుచికరమైనటువంటి పదార్థము, ఆరోగ్యానికి చాలా మంచిది, ఇవన్నీ మనం చాలా ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం. చామదుంపల గురించి చెప్పాలి అంటే బ్లడ్లో ఉన్నటువంటి ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించే విషయంలో చామదుంప చాలా బాగా సహాయం చేస్తుంది. అందుకే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు చామదుంపలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి, ఇన్సులిన్ లెవెల్స్ అనేవి బాగా కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే కొంతమంది చాలా ఎనిమిక్గా ఉంటారు, అంటే బ్లడ్ లెవెల్ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది, 6, 5, 7 ఆ రేంజ్లో ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా చామదుంపలు ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ లెవెల్స్ అనేవి చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయి, ఆర్బీసీ కౌంట్ అనేది చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా లేడీస్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో బ్లడ్ కౌంట్ తక్కువగా ఉంటే మీరు అనిమిక్ అయితే కనుక ఖచ్చితంగా మీరు చామదుంపలు తినడం స్టార్ట్ చేయండి, ఎక్కువగా తినడం స్టార్ట్ చేయండి. ఏదో 20 రోజులకు ఒకసారి అలా కాదు, కొంచెం రెగ్యులర్గా తింటున్నట్టయితే మీకు బ్లడ్ కౌంట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. అండ్ అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణాశయానికి చాలా బాగా పనిచేస్తుంది. అంటే మంచి డైజెషన్, ఫైబర్ ఎందులో అయితే ఎక్కువగా ఉందో, పీచు పదార్థం అధికంగా ఉన్నటువంటి పదార్థాలు మనకు డైజెషన్కి చాలా బాగా సహాయం చేస్తాయి. అంటే మొత్తం పొట్టని క్లీన్ చేసేయడానికి, గట్టు ప్రాబ్లమ్స్ని చాలా వరకు తగ్గించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఏవైనా సరే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఏది తీసుకున్నా సరే అలా మనకు చామదుంపల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మరి మొదలు పెట్టేద్దాం. ఇంకా మాట్లాడుకుంటూ చాలా విషయాలు మాట్లాడుకుందాం. అంటే చామదుంపలు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది చామదుంపల వేపుడు. చక్కగా నూనె ఎక్కువైనా పర్వాలేదు, చక్కగా వేయించేసుకొని బాగా డీప్ ఫ్రై చేసేసుకొని చక్కగా నెయ్యి వేసుకొని తినడం అనేది మనందరికీ అలవాటు, ఇష్టం కూడా. అదొక్కటి మాత్రము మనం వదులుకోలేమండి, ఆలుగడ్డ వేపుడు అలాగే చామదుంపల వేపుడు, ఈ రెండు కూడా మనకు నూనె ఎక్కువగా ఉందని తెలిసినా కూడా మనం దాన్ని వదులుకోలేం. మరి ఇదేంటంటే అలా వేపుడులాగా ఉండదు, అట్ ద సేమ్ టైం మరీ ముద్దకూరలాగా ఉండదు, కాస్త పుల్ల పుల్లగా, కాస్త తీయ తీయగా చాలా బాగుంటుంది. మొదలు పెట్టేద్దాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకుందాం. చామదుంపల వేపుడు చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు కదండి, చాలా ఈజీ. అంటే స్టార్టర్స్, అంటే కొంతమంది బిగినర్స్ ఉంటారు కదా, మనకు వంట చేసే వాళ్ళలో బిగినర్స్ ఉంటారు, వాళ్ళు ముందుగా చేసేది ఆలుగడ్డ కూర లేదు అంటే ఏ చామదుంపల వేపుడు అనమాట. చామదుంపల వేపుడు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది, అండ్ వాళ్ళకు కూడా మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇందులో కూడా మంచి కార్బోహైడ్రేట్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి మంచి ఎనర్జీని కూడా అందిస్తూ ఉంటుంది. అందుకేంటంటే చామదుంపలు అందరికీ మేలు చేస్తాయి, అంటే అటు మనకు డయాబెటీస్ ఉన్న వాళ్లకు, ఇటువైపు పిల్లలకు, అందరికీ సహాయం చేస్తాయన్నమాట. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులో అల్లం ముక్కలు వేసేసుకుందాం. కొంచెం ఘాటుగా ఉండడానికి కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అల్లం ముక్కలు. ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఇది వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇది మామిడికాయతో పాటు కలిపి చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఆరోగ్యం. వీటన్నిటితో పాటు మనకు మామిడికాయలో కూడా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి, గుండెకి సంబంధించి, చర్మానికి సంబంధించి, జుట్టుకు సంబంధించి చాలా ఉన్నాయి కాబట్టి చక్కగా మంచి మేలు చేస్తుంది. ఆ తర్వాత కాస్త ఇంగువ వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత మనం కాస్త వాము కూడా వేసుకుందాం దీంట్లో.
మామ అన్ని వంటల్లో ఒక పిసర్ వేయడం వల్ల ఇబ్బంది ఏం లేదండి, మనకు చక్కగా అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి తప్ప మంచి మేలే చేస్తుంది. ఆ తర్వాత మన వంటలోని ముఖ్యమైన పదార్థం ఏంటి, చామదుంపలు అలాగే మామిడి తురుము. మామిడికాయను తురుము రూపంలో వేసేస్తున్నాను ఫస్ట్. ఇది మనకు కొంచెం పచ్చివాసన పోయేదాకా కలుపుకుందాం. ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం, మనకు మామిడి తురుము త్వరగా ఉడుకుతుంది. ఇది కొంచెం వేగిన తర్వాత చామదుంపలు కూడా వేసేసుకుందాం. చామదుంపల్ని మనం ఉడికిచ్చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా మనము వేసేసుకుందాం. మీకు కావాలంటే ఇంకొంచెం నూనె యాడ్ చేసుకోవచ్చండి. అంటే మనకు చామదుంపలకు ఒకటే ఏంటంటే కొంచెం నూనె ఎక్కువగా పడుతుంది, నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అది కూడా ఉంది ఒక క్లాజ్, అంటే మనం మరీ ముద్దకూరలాగా చేసుకోవట్లేదు కాబట్టి కొంచెం మనకు నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇలా ఒకసారి కలిపేసుకుందాం. అడుగంటకుండా ఒక్క చుక్క నీళ్లు పోసుకుందాము, సో దట్ మనకి అడుగంటకుండా వస్తుంది. ఇది ఉడికించినవే కాబట్టి పెద్ద టైం కూడా అస్సలు దీనికి పట్టదు. జస్ట్ మనం ఏంటంటే ఆ పులుపు, మనం వేసిన మసాలాలన్నీ కూడా కలవాలి అది. ఆ తర్వాత దీంట్లో కాస్త కారం వేసుకుందాం, పొడి కారం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, ఆ తర్వాత కొంచెం గరం మసాలా పొడి. ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందాం మసాలా పొడుల కోసం. చక్కగా కొంచెం నీళ్లు పోసేసుకొని ఇలా మనం ఆ మామిడి తురుము అలాగే చామదుంపలు, మనం వేసిన కారము, ధనియాల పొడి ఇవన్నీ కూడా చక్కగా కలవాలంటే ఒక 2 నిమిషాలు సమయం పడుతుంది. ఆ తర్వాత మనము చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు. మనము చక్కగా చామదుంపలు వేసేసుకున్నాము, బాగా కలిపేసుకున్నాము, కావాల్సిన నీళ్లు పోసేసుకున్నాము. చూసారా చక్కగా ఉడికిపోయింది. ఆల్రెడీ చామదుంపలు ఉడికిపోయాయి, కాకపోతే మనకి ఆ మామిడికాయ తురుము ఇవన్నీ కూడా మనం వేసిన కారము పసుపు ఇవన్నీ కూడా బాగా కలవాలి కాబట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలేసాము. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఆఫ్ చేసేసి చివరిగా కాస్త నిమ్మరసం పిండేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఒక చక్కటి సర్వింగ్ బౌల్ లాగా ఉంది ఇది, పెద్ద బౌల్ అన్నమాట, బిగ్ ప్లేట్ అండ్ బిగ్ బౌల్. ఇలా చక్కగా ఈ పాత్రలోకి తీసేసుకుందాం. ఇలా చూసారా చక్కగా ఒక చిట్టి గ్రేవీ లాగా, అంటే మరి ఎక్కువ గ్రేవీలా కాకుండా చామదుంప మామిడికాయ కూర రెడీ అయిపోయింది. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చామదుంప మామిడికాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, వాము చిటికెడు, మామిడి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. చామదుంప మామిడికాయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంగువ, పసుపు, వాము, మామిడికాయ తురుము, కాస్త ఉప్పు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన చామదుంప ముక్కలు, కాస్త కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించుకొని చివరిగా నిమ్మరసం వేసి కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చామదుంప మామిడికాయ కూర రెడీ.